తల్లిదండ్రులది రాజకీయ నేపథ్యం, చదువు ఉద్యోగం అంతా అమెరికాలోనే. చిన్ననాటి నుంచి రాజకీయాలపై ఉన్న ఆసక్తితో ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాడు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగాడు. ఆయనే విజయనగరం జిల్లా చీపురుపల్లి తెలుగుదేశం అభ్యర్థి కిమిడి నాగార్జున. తల్లి కిమిడి మృణాలిని మంత్రిగా చేసిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అంటున్న నాగార్జునతో ఈటీవీ ముఖాముఖి. శ్రీకాకుళం జిల్లా ఉన్నకూరు నియోజకవర్గం నుంచి కిమిడి గణపతిరావు, విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి కిమిడి మృణాలిని చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారు. వారి కుటుంబం నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న కిమిడి నాగార్జున ప్రస్తుతము చీపురుపల్లి నియోజకవర్గం నుంచి తేదాపతి తరఫున బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకున్న విజయావకాశాలు, బలాలు ఏమిటో నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున గారు, మీ రాజకీయ ప్రవేశము కాకతాళికంగా జరిగిందా, లేక ఏదైనా ప్రేరణ ప్రకారం మీ రాజకీయ ప్రవేశం చేశారా? నాకు రాజకీయాలంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉందండి. ఒక చదువుకున్న విద్యార్థిగా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను అమెరికాలో ఉన్నా కానివ్వండి, నేను భారతదేశం వెనక్కి వచ్చేసిన తర్వాత సమాజాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయగలను అనే ఆలోచనలతోనే ఎప్పుడూ ఉండేవాడిని. ఇండియాని బాగు చేయాలంటే మనం మూలాల్లోకి రావాలి. మూలాల్లోకి రావడం అంటే గ్రామాలని అభివృద్ధి చేయాలి. ఇలాంటి స్పష్టమైన ఆలోచనలతో, స్పష్టమైన భావజాలంతో నేను వెనక్కి రావడం జరిగింది. అట్లాగే అమ్మ మంత్రిగా ఉన్నారు. తర్వాత జరిగిన పరిణామాల ద్వారా అమ్మగారు మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పటి నుంచి నేను ఇంకా యాక్టివ్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్నానండి. మీకు ఎలాంటి అవగాహన ఉందంట? చిన్నప్పటి నుంచి రాజకీయాల్లోనే పెరిగాము. రాజకీయాలన్నీ మా హాల్లోనే నడుస్తూ ఉండేవి. ఈ 10 సంవత్సరాల్లో రాజకీయాలు అనేవి డెఫినెట్లీ మారిపోయాయండి. అంతకుముందు నీతిగా నిజాయితీగా రాజకీయాలు ఉండేవి. ఇప్పుడు మెజారిటీ ఏంటంటే రాజకీయం అంటే డబ్బు సంపాదన అనేటట్టు అయిపోయింది. స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో కానీ పాలసీస్, ఏ పాలసీస్ అయితే రాస్తున్నారో, మేధావులంతా చాలా మంచి పాలసీస్ రాస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి, లాస్ట్ మ్యాన్ దగ్గరకు వెళ్తుండేసరికి మధ్యలో అవినీతి జరుగుతుంది. మాలాంటి యువకులందరం మేము రాజకీయాల్లోకి వచ్చి లాస్ట్ మ్యాన్ డెలివరీ పర్ఫెక్ట్ గా జరుగుతుందా, ఎఫిషియెంట్ గా జరుగుతుందా అనే దాని మీద మేము దృష్టి సారిస్తామండి. ప్రస్తుతం రాజకీయ ప్రవేశం మీద అంటే మీ సొంత అభిప్రాయాలు ఉండొచ్చలే కదా, అమ్మా నాన్న లైక్ అభిప్రాయాలు మీ మీద ప్రభావం చూపే అవకాశం ఏమైనా ఉందంటారు? నాకు స్పష్టంగా అభిప్రాయాలు ఉన్నాయండి. కానీ అట్ ద సేమ్ టైం నన్ను మా పేరెంట్స్ మెంటర్ చేశారు. వాళ్ళు నాకు ఎప్పుడు ఏం చెప్తా ఉంటారంటే, హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ ప్రజలకు ఏం కావాలో గుర్తించి ప్రజల కోసం సేవ చేయ నువ్వు అని చెప్తారు. లార్జర్ ఆడియన్స్కి మనకేం కావాలి, విద్యగా కానివ్వండి, వైద్య రంగాల్లో కానివ్వండి, దీని మీదే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆధారపడి ఉంటారు. ఇటువంటివన్నీ నువ్వు ఐడెంటిఫై చేసుకుని నీ సొంత ఆలోచనలతో ముందుకెళ్ళని వాళ్ళు మాకు చెప్తా ఉంటారండి. మొట్టమొదటి రాజకీయ అరగడంతో మీరు చట్టసభలకి ఒక తెదేపా అభ్యర్థిగా బరిలో దిగారు. ఈ నేపథ్యంలో మీ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మీ విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయంటే? నా విజయావకాశాలు చాలా బాగున్నాయండి. చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ కార్యక్రమాలన్నీ టీడీపీ ప్రతి అభ్యర్థికి ఒక అండగా, శ్రీరామ రక్షగా ఉంటున్నాయి. 5 సంవత్సరాల్లో అమ్మగారు ఏ రకమైన పరిపాలన అందించారు? ఇంతకుముందు వ్యవస్థలన్నింటినీ కూళ్ళగొట్టేసిన రాజకీయాలు నడిపారు నియోజకవర్గంలో. సుపరిపాలనే మా విధానంగా ముందుకు తీసుకుని వెళ్ళాం. అర్హులు ఎవరున్నా కానివ్వండి, పెన్షన్లు వారికి ఇప్పించాం, అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించాం. అట్లాగే అవినీతి లేకుండా అమ్మగారు 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని నడిపించారు. అదంతా నాకు ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ లాగా పనిచేస్తుందని అనుకుంటున్నాను. ప్రభుత్వ పథకాలు మీ విజయానికి ఎలా దోహదం చేసే అవకాశం ఉందంటారు? గ్రామాల్లో కనుక మనం వెళ్ళామంటే 2000 రూపాయల పెన్షన్ అయిందండి. అట్లాగే పసుపు కుంకుమ తర్వాత మహిళల్లో ఎంతో చైతన్యం వచ్చింది. వాళ్ళందరూ మేము టీడీపీ వెనకాతలే ఉన్నాం, మీకు ఎందుకండి భయం, మీరు వెళ్ళండి, మీకు ఓటేసి గెలిపించే బాధ్యత మాది, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసే బాధ్యత మాది అని వారు మాకు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మీరు గుర్తించిన సమస్యలు ఏమంటారు? నేను అన్నిటికంటే నమ్మేది గ్రామాభివృద్ధి జరగాలండి. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఉండాలి. మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాల్లో సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి చాలా బాగా వేసుకున్నాం. అది సాచ్యురేటెడ్ లెవెల్స్లోకి తీసుకువెళ్ళాలనేది నా మొదటి కోరిక అండి. అంటే ఇక ఏ గ్రామం, ఈ నియోజకవర్గంలో ఏ గ్రామం కూడా సీసీ రోడ్లు లేని గ్రామం, సీసీ డ్రైన్స్ లేని విలేజెస్ ఉండకుండా చూసుకుందాం అనేది నా కోరిక. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, ప్రజల నుంచి సహకారం వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకుంటాను, గ్రామాలని ఆదర్శవంతంగా తయారు చేస్తాను. ఈ ఎన్నికల్లో మీరు విజయం సాధిస్తే ప్రధానంగా ఏ ప్రధాన సమస్యల మీద, ప్రధాన అంశాల మీద దృష్టి పెట్టే అవకాశం ఉందంటారు? ప్రధానంగా విద్య మీద దృష్టి సారిస్తానండి. ఏ పిల్లవాడు చెట్టు కిందో ఎండలోనో చదువుకోకుండా ఉండాలి. అమ్మగారు 5 సంవత్సరాల్లో కూడా వాటి మీద దృష్టి సారించారు. కుదిరినంత వరకు మంచిగా ఎన్నో స్కూల్స్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేశారు. నేను వచ్చిన తర్వాత మై టార్గెట్ ఈస్ 100% సాచ్యురేషన్. అలాగే ఆడపిల్లలకి ఎక్కడైనా కానివ్వండి, స్కూల్స్లో బాత్రూమ్స్ లేకపోయినా ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటి మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా విద్యారంగం మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేస్తామండి. యువత ఉపాధికి ఎలా
మీరు వాళ్ళ అవకాశాలకు మెరుగుపరిచే విధంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ రాబోతుందండి. అది వచ్చిన తర్వాత డెఫినెట్లీ సర్వీస్ ఇండస్ట్రీ పికప్ అవుతుంది. ఆ సర్వీస్ ఇండస్ట్రీకి కావాల్సినట్టుగా చీపురుపల్లిలోని యువతని ఏ రకంగా ట్రైన్ చేయగలం, మన దగ్గరలో రాబోతున్న జాబ్స్ అన్నింటినీ వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. అట్లాగే సెమీ స్కిల్డ్ యూత్ కోసం ఈ చుట్టుపక్కల చీపురుపల్లి నియోజకవర్గంలో ఫుడ్ ఇండస్ట్రీస్ ఏ రకంగా డెవలప్ చేయగలమో చూసుకుని ఫుడ్ పార్క్స్, ఫుడ్ ఇండస్ట్రీస్ బాగా మెరుగ్గా వచ్చేటట్టు చూసుకుంటానండి. అయితే నియోజకవర్గంలో మీ అభ్యర్థిత్వాన్ని తేదాప శ్రేణులు చాలా మంది వ్యతిరేకించింది, వీళ్ళని ఎలా మీరు సమన్వయం చేసుకునే అవకాశం ఈ ఎన్నికల్లో? కొంత సెకండ్ లెవెల్ క్యాడర్ మనతో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అనేది నిజమేనండి. అంతా సెట్ అయిపోయింది. వాళ్ళందరూ మార్నింగ్ కూడా వచ్చి సీఎం గారి సభలో అందరం మేమందరం కలిసే తిరిగాము, కలిసి సన్నాహాలన్నీ ఎట్లాగున్నాయని చూసుకున్నాం. సో దట్ ఈస్ నో లాంగర్ అన్ ఇష్యూ అండి. ఇప్పుడు మూలాలని ఎమ్మెల్యేగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు తన విజయానికి దోహదం చేస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులన్నీ సమన్వయం చేసుకుని తన విజయం తీసుకొసాగుతుందని చెప్పేసి నాగార్జున భరోసా వ్యక్తం చేస్తున్నారు. చిప్రుపల్లి నుంచి కేవలం రామారావుతో ఓబ్లెష్, ఈటీ న్యూస్.